spirituality. మనం ఈరోజు పంచారామ క్షేత్రాల్లో ఒకటైనటువంటి శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి దేవస్థానంలో మనం ఉన్నాం, ద్రాక్షారామంలో. సో ఈ ద్రాక్షారామ క్షేత్రం చాలా ప్రసిద్ధి. శివలింగం కూడా రెండు అంతస్తుల్లో ఉండడం జరుగుతుంది. సో ఈ ఆలయం యొక్క విశిష్టత, ఈ ఆలయం యొక్క ప్రత్యేకత మనం ఇప్పుడు తెలుసుకుందాం. ద్రాక్షారామం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాలో గౌతమి నది తీరంగా మహామహిమాన్వితంగా విరాజిల్లుతుంది. పంచారామాలలో ఒకటి ద్రాక్షారామం. జగత్సాక్షి ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడు శివయ్యకు తొలి అభిషేకం చేసిన క్షేత్రం. ద్రాక్షారామం పంచారామ క్షేత్రం మాత్రమే కాదు, అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటి మరియు ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఉపలింగ క్షేత్రం. సతీదేవి యజ్ఞవాటికలో ఆత్మార్పణం చేసుకున్న ప్రదేశం కూడా ఇదే. దక్షిణ కాశీగా కూడా ప్రసిద్ధి చెందిన క్షేత్రం. ద్రాక్షారామం భోగమోక్షాలకు అనువైనదిగా చెబుతారు. రెండు ప్రాకారాలతో రెండు అంతస్తులుగా ఉండే ఈ ఆలయాన్ని క్రీస్తు శకం 892 సంవత్సరం నుండి 922 సంవత్సరం మధ్యకాలంలో తూర్పు చాళుక్య రాజు అయిన చాళుక్య భీముడు కట్టించినట్టు శాసనాలు చెబుతున్నాయి. ఇక్కడ భీమేశ్వర స్వామిలింగం 15 అడుగుల ఎత్తులో ఉంటుంది. రెండు అంతస్తులలో ఉన్న ఈ లింగానికి అభిషేకాలు పై అంతస్తు నుండి చేస్తారు. గర్భాలయంలోకి ప్రవేశించే ప్రదక్షిణ మార్గాన్ని చీకటి కోణం అంటారు. విద్యుచ్ఛక్తి లేని రోజులలో ఈ ప్రాకారాలు కటిక చీకటిలో ఉండటం వల్ల ప్రాకారాల్లో నవరత్నాలు పొదిగారట. అందువల్ల ఇప్పటికీ అక్కడ బొడిపెలు కనిపిస్తూ ఉంటాయి. సూర్యభగవానుని తొలికిరణాలు నేరుగా ఈ శివలింగంపై పడటం మరొక ప్రత్యేకత. ఆలయానికి ప్రతిష్టాత్మకమైన ధ్వజస్తంభం 70 అడుగుల ఎత్తులో దర్శనమిస్తూ ఉంటుంది. ఇక ద్రాక్షారామం శివకేశవ క్షేత్రం. ద్రాక్షారామ భీమేశ్వర ఆలయానికి లక్ష్మీనారాయణుడు క్షేత్రపాలకుడు కావడం విశేషం. హరిహరులు సమానమే అని ద్రాక్షారామంలోని కళ్యాణోత్సవాలు చెప్పకనే చెబుతాయి. ఇక్కడ పుష్కరిణిని సప్తగోదావరి అని కూడా పిలుస్తారు. ఈ నీటితోనే స్వామివారికి ప్రతినిత్యం అభిషేకం చేస్తారు. పంచారామాల్లో ఒకటైనటువంటి ద్రాక్షారామం దేవస్థానంలో మనం ఉన్నాం. ఇక్కడ పురోహితులు మనతో ఉన్నారు. సో ఆయన మాటలో మన ఈ గుడి యొక్క విశిష్టత, ఇక్కడ స్వామివారి యొక్క విశిష్టత మనం విందాం. ఈ దేవాలయం పురాశాఖ ఆధ్వర్యంలో ఉంది. స్వామివారి పంచారామాలు అంటే అమరావతి, చామర్లకోట, ద్రాక్షారామ, పాలకొల్లు, భీమలో పెద్దలింగంగాను, శ్రీశైలం, కాళహస్తి, ద్రాక్షారామ త్రిలింగాల్లోటిగా అష్టాశ్ర శక్తి పీఠాల్లో అమ్మవారు పరాశక్తిగా విరజలబడుతున్నారు. అలాగే అంబాత్రయంలోటిగాను శ్రీచక్రాంతం మీద అమ్మవారు నిర్మాణమే ఉంటారు. శివరాత్రి విశేషమైన దర్శన అభిషేక పూజాది కార్యక్రమాలు జరుగుతాయి. తెల్లవారు గంట 4 గంటల నుంచి రాత్రి లింగోద్భవ కాలం దాకా ఈ కార్యక్రమాలన్నీ కూడా విశేషంగా జరుగుతాయి. పురాతన నుంచి 8వ శతాబ్దం గుడి నిర్మాణంలోకి వచ్చింది. త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం 3 యుగాల నుంచి ఈ శివలింగం ఉన్నట్టుగా చరిత్ర ఉంది. త్రేతాయుగంలో రాములు వారు, ద్వాపర అర్జునుడు, శ్రీకృష్ణుడు కూడా ఇక్కడికి దర్శనం చేశారని సమస్త భక్తజనం కూడా వచ్చి ఈ స్వామివారి దర్శనం చేసిన సమస్తమైన కోరికలు నెరవేర్చుకుంటూ ఉంటారు. అలాగే సుబ్రహ్మణ్య స్వామివారి టెంపుల్ ఉండి అశ్వత్థ వృక్షం కూడా ఇక్కడ విశేషమైన చెట్టుగా చెప్తూ ఉంటారు. శివుడు 14 లింగాకారం, శివుడు అచ్చం చేయడం భోగలింగం అయిందని కూడా చెప్పబడుతుంది. ఈ ఆలయానికి విశేషమైన ప్రసిద్ధమైన దేవాలయంగా సంకల్పం చేయబడిన దేవాలయం స్వయంభూలింగంగా చెప్తారు. వేసకాశిని పేరు కాశీ కర్మభూమిగా, ఇది పుణ్యభూమి చెప్తారు. కాశీకి దక్షిణంగా ఉంది దక్షిణ కాశీని. భీముడివాడు భీమక కూడా ఈ జన్మస్థలంలో జన్మించి ఈయన వరపుత్రుడిగా కూడా కరీంనగర్ జిల్లాలో వెలసారని కూడా చెప్తూ ఉంటారు. చాలా విశేషమైన దేవాలయం. ఈయన ద్రాక్షారామ భీమేశ్వరుడు కింద నుంచి పైదాకా ఉంటారు. 14 అడుగుల శివలింగం, ఏకస్ఫటిక లింగం. పంచారామ క్షేత్రాలలో ఒకటి, త్రిలింగ క్షేత్రాల్లో ఒకటి. ద్రాక్షారామ సానుగోట అమరావతి పెద్ద శివలింగాలు, మిగతా 2 చిన్న శివలింగాలు. ద్రాక్షారామ సానుడు కింద పైన 2 భాగాలుగా చూడాలి. అమరావతి మొత్తం శివలింగం కనబడుతుంది. అలాగే త్రిలింగ క్షేత్రాలలో ఒకటి ద్రాక్షారామ, కాళేశ్వరము, శ్రీశైలం. ఈ మూడింటి మధ్యన ఉన్న ప్రాంతం త్రిలింగ క్షేత్రమని, తెలుగు క్షేత్రమని, దక్ష ప్రజాపతి యజ్ఞం చేసిన ప్రదేశం ద్రాక్షారామ అని వేదవ్యాసుడు ఇక్కడ ఎవరితో వేసకాశయాలు అంటారు. దీనికోసం రాసిందే భీమఖండం. భీమఖండాన్ని వేదవ్యాసుడు రాసి భీమేశ్వర పురాణం శ్రీనాథు రాజు. విజయానికి వచ్చాం, ద్రాక్షారామంలో ఈ కోవులు చూడడానికి వచ్చాం. అలాగే యూట్యూబ్ లో జైంట్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జైంట్ మీడియా ఛానల్ ఫాలో అవ్వండి. ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్ లో జైంట్ మీడియా ఛానల్.